వైల్డ్ డాగ్స్ గుంపులుగా ఉన్నప్పుడు క్రూర మృగాలైనా పులులు సింహాలకు కూడా భయపడవు. అలాంటిది శాకాహార జంతువైన వైల్డ్ బీష్ ఒంటరిగా దొరికితే వదిలిపెడదాయా? ఇక ఈ వీడియోలో వైల్డ్ బీష్ ఒంటరిగా దొరకడంతో దాని మీద 4-5 కుక్కలు కలిసి భీకరంగా దాడి చేస్తున్నాయి. అయితే వైల్డ్ బీష్ తెలివిగా వాటర్లో నుండి బయటకు రాకుండా అందులో నుండే పోరాడుతోంది. కానీ పొరపాటున వైల్డ్ బీష్ కింద పడిందా, కుక్కలన్నీ కలిసి దాన్ని పీక్కుని తినడం ఖాయం. కానీ వైల్డ్ బీష్ వాటికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా తన ప్రాణాలు రక్షించుకోవడానికి భీకరంగా పోరాడుతోంది. అడవి కుక్కలన్నీ కలిసి దాన్ని ఎలాగైనా వేటాడి తినాలని కసితీరా దాడి చేస్తున్నాయి. కానీ వాటి తరం కావడం లేదు. కుక్కలన్నీ మూగుమ్మడిగా దాడి చేసినా ఏమాత్రం బెదరకుండా వాటిని ధీటుగా ఎదుర్కొంటుంది. మనకు కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి. వాటన్నిటినీ వైల్డ్ బీష్ లాగా ధీటుగా ఎదుర్కొన్నప్పుడే కష్టాలు మన నుండి దూరంగా వెళ్ళిపోతాయి.